ఏసీఎస్ ఆటోనమస్ కాలేజీలో అకస్మాత్తుగా ఫీజు పెంపు కారణంగా విజయనగరం జిల్లా గర్విడిలో గల డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కాలేజ్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిగ్రీ మొదటి ఇయర్ కు 5000 నుంచి 17000 ఫీజు పెంపునకు మాత్రమే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ కాలేజ్ యాజమాన్యం మాత్రం డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సరానికి గాను ఫీజులు పెరిగాయని జీవోను అడ్డం పెట్టుకుని విద్యార్థుల నుంచి అడ్డుగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులందరూ పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని కాలేజ్ యాజమాన్యాన్ని కోరుతూ లేని పక్షంలో రేపు జిల్లాలో అన్ని కాలేజీలతో మాట్లాడి ఫీజులు తగ్గే వరకు నిరసన కార్యక్రమం చేపడతామని విద్యార్థులు తెలిపారు. పడని వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? పడని స్టూడెంట్స్ అనేది ఏంటి? ఒక టర్మ్ కూడా పడింది, ఒక టర్మ్ పడింది కూడా 10,000 సార్. 10,000 పడితే 13,000 కలెక్ట్ చేస్తున్నాడు. 10,000 ఎందుకు వేశారు? స్టూడెంట్ వసతికి మొత్తం ఛార్జెస్కి వేశారు. అది మళ్ళీ వీళ్ళు తీసుకుంటే వెయ్యడం ఎందుకు? తీసుకోవడం ఎందుకు సార్? ఆ జీవో అనేది రాంగ్. అందులో ఇంక్లూడ్ చేసింది ఓన్లీ ఫ్రెషర్స్కి, సెకండరీకి ఫైనల్ ఇయర్కి అనేది లేదు సార్. ఇది మెయిన్ పాయింట్. అదే సార్, ఇప్పుడు మాకు న్యాయం కావాలి. వచ్చి మేనేజ్మెంట్ వచ్చిన వరకు మేము ఇక్కడ రోడ్డు మీద ఉంటాం సార్. అవసరమైతే మాత్రం మీ రోడ్డు దగ్గర సార్ ఎంతవరకైనా వెళ్తాం. మేము అంత అవసరమైతే అన్ని అన్ని విద్యా సంస్థలు చూసుకొని ఎన్ని రోజులైనా ఇక్కడ ఉంటాం, ఎన్ని రోజులైనా మేము ధర్నా చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, డిఓ ఆఫీస్కి, ఎవ్రీ ఆఫీస్కి మేము వెళ్తాం, లెటర్ పెడతాం, ధర్నా చేస్తాం. మేము ఆగేది లేదు సార్, బాయ్కట్ చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు గేట్ చూపినావు, మేము ఒక్క క్లాసెస్ కూడా జరగదు, మేము కాలేజ్లోనే అడుగు పెట్టాం సార్. ఇదైతే మాత్రం నిజం సార్, మాకు న్యాయం కావాలి. బీకామ్కి 8,000, సైన్స్ గ్రూప్స్కి 21,000 అనేది ఉండేది సార్ 3 ఇయర్స్కి కలిపి. మేమేంటంటే సెమ్ వైజ్ బీకామ్ వాళ్ళు ఒక 3,000, సైన్స్ గ్రూప్ వాళ్ళు ఒక 5,000 అనేది పే చేస్తున్నారు సార్. ఇప్పుడు 2 ఇయర్స్ వరకు అనేది అలా మొత్తం అలా వచ్చింది అనమాట. 3,000 5,000 అనేది ఆ వైజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సడన్గా ఈ సెమ్కి వచ్చేసరికి 13,000 పే చేయాలి అంటున్నారు సార్. 13,000 అనేది ఇన్ని సెమ్లు మేము బాగా పే చేసింది, ఇప్పుడు 13,000 పే చేయాలంటున్నారు. ఎందుకు మేము పే చేయాలంటే జీవో అంటున్నారు. జీవో చూపించమంటే మాత్రం చూపించట్లేదు. జీవో చూపించమంటే చూపించట్లేదు. ఒకవేళ వాళ్ళు చూపించిన జీవో అయితే మాత్రం ఫ్రెషర్స్కి అనేది క్లియర్గా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది సార్. వీళ్ళనేది అలాంటిది సెకండ్ ఇయర్స్కి ఫైనల్ ఇయర్కి కూడా వీళ్ళు అనేది ఇప్పుడు పే చేయమంటున్నారు. అందులో అసలు అది ఇంక్లూడ్ అయ్యి లేదు సార్. నేను 15,000 చెప్పి కాలేజ్ జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 ఇయర్లు నేను 15,000 పే చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను 13,000 పే చేయమన్నాను. ఇది ఎలా సార్? 13,000 ఎవరైనా ఎలా జాయిన్ అవుతారు? నేను 15,000 జాయిన్ అయితే 13,000 కట్టమన్నాం. ఇది న్యాయం కాదు. జగన్ విద్యుత్ ఏమైనా పడుతుంది అంటున్నారు, పడుతుందో లేదో కూడా తెలియదు. 13,000 కట్టమంటే మేము కట్టలేము సార్. మేము అంత డబ్బు ఉంటే మేము ఎక్కడ ఎందుకు జాయిన్ అవుతాం? వేరే కాలేజ్, కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ అయ్యి మేము అక్కడే చదువుకున్నాం కదా చక్కగా. సో ఇది మాత్రం న్యాయం కాదు. మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని చెప్పి మేము న్యాయం కోసం బయట ఉన్నాం సార్. ఇంకా చలనా ఫీజు అని చెప్పి మేము బ్యాంక్కి చలనా కడుతున్నాము, అవి కూడా మాకు ఇవ్వట్లేదు సార్. ఎగ్జామ్ ఫీజులు అని బోల్డ్ అని ఏమని పెట్టి అవి డబ్బులు మా దగ్గర నుంచి లాగేస్తున్నాయి సార్. మాకు జస్టిస్ కావాలి అలా.